हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम पूर्णम कज्जिकायलो एला चेयालो चूद्दाम। मुंदुगा रेंडु कप्पुल शनगपप्पुनि रेंडु गंटल पाटु नानबेट्टुकोवाली। रेंडु गंटल पाटु नानिन तर्वात ओक कुक्कर् लोकि तीसुकोवाली। इंदुलो वाटर वेसुकोनि मूडु विजिल्स् वच्चेंत वरकु पेट्टुकोवाली। मूडु विजिल्स् वच्चिन तर्वात प्रेशर अंता पोयिन तर्वात मूत तीसुकोनी स्टव् पै पेट्टाली। रेंडु कप्पुल शनगपप्पुकि रेंडु कप्पुल बेल्लं तीसुकोवाली। बेल्लं नि शनगपप्पुलो वेसि करिगिंचुकोवाली। मोत्तं कलिसि इला कलुपुकोवाली। బెల్లం కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి। 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం। ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా తడుపుకోవాలి। శనగపప్పు బెల్లం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇందులో ఇలాచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పూరిల్లా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా పూర్ణం తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి। పూరి అంచులకి కొద్దిగా వాటర్ అద్దుకొని తర్వాత ఈ విధంగా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ పై బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా కజ్జికాయలని వేసుకోవాలి। రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। చాలా టేస్టీగా ఉండే పూర్ణం కజ్జికాయలు రెడీ అయిపోయినాయి। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।